హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని టెక్ వీడియోస్ ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ లెవెల్ సిక్స్లోని గూడ్స్ గార్డ్ గురించి అయితే కట్ ఆఫ్ మరియు అనాలసిస్ ఫుల్ డేటాని మనము మాట్లాడుకుందాము కొంచెం ఎక్కువ లెంత్ అయినా చివరి దాకా చూడండి మీకు పూర్తి కాన్సెప్ట్ అనేది అర్థమైద్ది మనం ఈరోజు గూడ్స్ గార్డ్ యొక్క కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం మన ఛానల్ నాని టెక్కిం వీడియోస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మనము లెవెల్ ఫైవ్లో మనకి టోటల్గా పదిహేను వందల ముప్పై ఏడు పోస్టులు అయితే ఉండటం జరిగింది అందులో మనకి రెండు రకాలు ఉన్నాయి ఒకటి నాన్ టైపింగు ఇంకొకటి టైపింగ్ నాన్ టైపింగ్లో మనకి రెండు పోస్టులు ఉండటం జరిగింది గుడ్స్ గార్డు మరియు సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్లర్ ఉండటం జరిగింది గుడ్స్ గార్డ్ ఇన్ని పోస్టులు మొత్తము నాన్ టైపింగ్ పోస్టులు వచ్చేసరికి పదమూడు వందల ఇరవై నాలుగు టైపింగ్ పోస్టులు రెండు ఉన్నాయి ఆ యొక్క టైపింగ్ పోస్టులు మొత్తం వచ్చేసరికి రెండు వందల పదమూడు అయితే ఈ యొక్క లెవెల్ ఫైవ్లో ఉండటం జరిగింది ఫ్రెండ్స్ అయితే మనము గూడ్స్ గార్డ్ని ప్రజెంట్ ట్రైన్ మేనేజర్ అని పిలుస్తున్నారు ఈ యొక్క ట్రైన్ మేనేజర్ అవ్వటానికి మనకి రై రైల్వే ఎన్టీపీసీలో సిబిటీ వన్ మరియు సిబిటీ టూ మాత్రమే ఉండటం జరుగుతుంది మనకి దాని తర్వాత సై సైకో ఎగ్జామ్ కానీ దీన్నే సిబిఐటి ఎగ్జామ్ అంటారు తర్వాత టైపింగ్ టెస్ట్ కానీ ఎటువంటి టెస్ట్లు ఉండవు ఓకేనా డైరెక్ట్గా డాక్యుమెంటరిఫికేషన్కి అయితే సెలెక్ట్ అయిపోతారు మనము ఈ యొక్క కట్ ఆఫ్ నిర్ణయం నిర్ణయించడానికి తీసుకున్నటువంటి పారామీటర్స్ని మాట్లాడుకుందాం పారామీటర్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పోస్టులు అలాగే కట్ ఆఫ్ మార్క్స్ డాక్యుమెంటరిఫికేషన్ మెడికల్ ఎగ్జామ్ పోస్ట్ ప్రిఫరెన్స్ పోస్ట్ అలాట్మెంట్ ఎలా జరిగింది అనేది మనం ఈ యొక్క వీడియోలో అయితే మాట్లాడుకుందాం ప్రజెంటు గూడ్స్ ఘార్డ్కి సికింద్రాబాద్ జోన్లో ఉన్నటువంటి పోస్టులు ఎన్నున్నాయంటే యూఆర్కి ఎస్సీ ఎస్టీ ఓబీసీఈడబల్యూఎస్కి మొత్తం టోస్ట్ టోటల్ పోస్టులు కలిపి ఎనిమిది వందల యాభై ఎనిమిది మనకి టాప్లో యూఆర్ పోస్టులు ఉండగా ఓబీసీ పోస్టులు రెండు వందల ఇరవై రెండు ఆ తర్వాత ఎస్సీలకి నూట ఇరవై ఆరు ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్కి ఎనభై ఎనిమిది ఆ చివరిగా ఎస్టీలకు అరవై ఐదు పోస్టులు ఈ విధంగా డిక్రీజ్ ఆర్డర్లో చూసుకుంటే ఫస్ట్ యూఆర్కి మూడు వందల యాభై ఏడు ఓ తర్వాత ఓబీసీ రెండు వందల ఇరవై రెండు తర్వాత ఎస్టీలకి నూట ఇరవై ఆరు తర్వాత ఈడబ్ల్యుఎస్కి ఎనభై ఎనిమిది ఎస్టీలకి అరవై ఐదు ఈ విధంగా అయితే ఉండటం జరిగింది ఫ్రెండ్స్ నెంబర్ ఆఫ్ పోస్టులు మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఇన్నుండటం జరిగింది తర్వాత ఎస్సిఆర్లో ఇన్నుండటం జరిగిందన్నమాట మనకి ఎస్ఆర్ ఎస్సీఆర్లో ఏడు వందల ఇరవై రెండు ఉండగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో నూట ముప్పై ఆరు ఉండటం జరిగింది అయితే మనకి టోటల్ పోస్టులు లెవెల్ ఫైవ్లో పదిహేను వందల ముప్పై ఏడు పోస్టులు అన్ని పోస్టులు కలిపి టోటల్ పోస్టులు అన్ని పోస్టులు కలిపి మనకి పదిహేను వందల ముప్పై ఏడు పోస్టులు అయితే ఉండటం జరిగింది ఇప్పుడు కటాఫ్ మార్క్స్ అసలు ఎలా తెస్తాడంటే మనకి వన్ టూ వన్ రేషియో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నాడు కాబట్టి ఓకేనా ఇందులో లెవల్ ఫైవ్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది గూడ్స్ గార్డ్కి కొంతమంది సీనియర్ సిసిటీసీకి అలాగే ఎస్సీ సిటీసీకి అలాగే జూనియర్ అకౌంటెంట్కి సెలెక్ట్ అవ్వాల్సి ఉండద్ది ఈ యొక్క కటాఫ్స్ అనేవి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా ఉండేటట్టుగా ఉండి గూడ్స్ గార్డ్కి ఒక కటాఫ్ మరి సీనియర్ కమర్షియల్ కమ్కి ఒక కటాఫ్ ఈ విధంగా అయితే ఉండిద్ది అన్నమాట వేరువేరు కటాఫ్లు అయితే తీస్తాడు మనం ఈరోజు గూడ్స్ గడ్ కటాఫ్ గురించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడుకుందాము ఏమిటంటే మరి గమనించండి మనకి లెవెల్ ఫైవ్లో ఒక కేటగిరీ వైజ్గా టోటల్ పోస్టులు ఎన్నో ఉన్నాయి మనకి లెవెల్ ఫైవ్లో కేటగిరీ వైజ్గా టోటల్ పోస్టులు ఎన్నో ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే టైపింగ్ ప్లస్ నాన్ టైపింగ్ రెండు కూడా కలిపి ఇలా ఉండటం జరిగిందనమాట ఎందుకంటే లెవెల్ ఫైవ్లో మనం ఏం మాట్లాడుకుందాం ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క సపరేట్ కట్ ఆఫ్ ఉండిద్ది కాబట్టి మనం గూడ్స్ గార్డ్ కటాఫ్ గురించి మాట్లాడుకునేటప్పుడు వీటి గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి ఉండేది కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం లెవెల్ ఫైవ్ కేటగిరీలో టోటల్ పోస్టులు టైపింగ్ ప్లస్ నాన్ టైపింగ్ పోస్టులు ఎన్నెన్న ఉన్నాయి ఈ విధంగా ఒక్కొక్క కేటగిరీకి అయితే ఉండటం జరిగింది ఇప్పుడు లెవెల్ ఫైవ్ ఎగ్జామ్ రాసినటువంటి పిల్లలందరూ కూడా ఓకేనా అది గూడ్స్ గార్డ్ అయినా సరే సీనియర్ కమర్షియల్ కమ్ అయినా సరే ఓకేనా జూనియర్ అకౌంట్ అయినా సరే ఏ పోస్ట్ అయినా సరే ఇన్ని ఇన్ని పోస్టులు ఒక్కొక్క కేటగిరీకి ఉండటం జరిగింది ఒక లెవెల్ ఫైవ్ ఎగ్జామ్ రాసినటువంటి వ్యక్తి ఒక ఎస్సీ వ్యక్తే అనుకోండి అతనికి ఇన్ని పోస్టులకి అర్హుడు కానీ ఈ యొక్క గూడ్స్ గార్డ్ విషయానికి వస్తే గూడ్ గూడ్స్ గార్డ్లో మనకి నూట ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి కానీ ఓవరాల్గా అయితే రెండు వందల ముప్పై మూడు పోస్టులు అయితే అతనికి ఉండటం జరిగింది రెండు వందల ముప్పై మూడు పోస్టులలో నూట ఇరవై ఆరు పోస్టులు గుడ్స్ గార్డ్కి ఉంది అప్పుడు ఏం జరుగుతుంది కొంతమంది గుడ్స్ గార్డ్కి కొంతమంది వేరే పోస్టులకి సెలెక్ట్ అవుతూ ఉంటారన్నమాట ఇప్పుడు మనము లెవెల్ సిక్స్లో స్టేషన్ మాస్టర్ యొక్క యొక్క పోస్టుల గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి ఎందుకంటే దీని విషయం నేను తర్వాత చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మనం స్టేషన్ మాస్టర్ గురించి కనుక మాట్లాడుకుంటే మనకి యూఆర్కి మూడు వందల నలభై రెండు ఎస్సీకి నూట ఇరవై నాలుగు మంది గుర్తుపెట్టుకోండి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎస్టీకి అరవై ఐదు ఓబీసీలు రెండు వందల ఇరవై ఆరు ఈడబ్ల్యూఎస్ ఎనభై నాలుగు మంది అయితే ఉండటం జరుగుతుంది మనకి లెవెల్ సిక్స్లో స్టేషన్ మాస్టర్ పోస్టులు ఎనిమిది వందల నలభై ఒక్క పోస్టులు ఉన్నాయి ఇక్కడ మీరు కటాఫ్లు కూడా గమనించండి డెబ్భై రెండు యాభై ఐదు యాభై మూడు అరవై నాలుగు అరవై మాత్రమే ఉంది మనం వేరే లెవెల్లో పోల్చుకున్నట్లయితే లెవెల్ సిక్స్లో తక్కువ మార్క్స్ అనేది కట్ ఆఫ్గా ఉందనేది మనం గమనించవచ్చు అయితే కామన్ మెంబర్స్ ఇన్ లెవెల్ సిక్స్ మరియు లెవెల్ ఫైవ్ మనం మనందరికీ తెలుసు లెవెల్ సిక్స్లో కొంతమంది ఉన్నారు లెవెల్ ఫైవ్లో కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఏం లెవెల్ లెవల్ ఫైవ్కి లెవెల్ ఇప్పుడు ఇప్పుడేం జరుగుతుందంటే లెవల్ ఫైవ్లో కొంతమంది లెవెల్ సిక్స్లో లెవెల్ సిక్స్లో కొంతమంది ఉంటున్నారు వీళ్ళందరూ కూడా కామన్గా ఈ రెండు ఎగ్జామ్స్ అయితే రాయటం జరిగింది ఇప్పుడు లెవల్ సిక్స్లో గనక కొంతమంది క్వాలి క్వాలిఫై అయితే లెవెల్ ఫైవ్లో ఆ యొక్క మెంబర్స్ అనేది డిక్రీజ్ అవడానికి ఛాన్సెస్ ఉంది ఓకేనా ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు ఒక మినిమం ఒక ఐదు వందల మంది కామన్గా ఉన్నారనుకో ఈ యొక్క ఐదు వందల మంది కూడా మనకి లెవెల్ సిక్స్లో సెలెక్ట్ అయ్యారనుకో అప్పుడు ఈ యొక్క ఐదు వందల మంది కాంపిటీషన్ అనేది లెవెల్ ఫైవ్లో తగ్గటానికి ఛాన్సెస్ ఉంది ఓకేనా ఒక మినిమం ఒక ఐదు వందల మంది దాకా కా కామన్గా ఉన్నారు ఇందులో ఇంకా అలాగే మ్యాక్సిమం చూసుకుంటే ఒక ఏడు వందల మంది దాకా కూడా ఉండొచ్చు కామన్గా ఉన్నటువంటి మెంబర్స్ ఒక ఐదు వందల నుంచి ఏడు వందల మెంబర్స్ దాకా ఉంటారు వేలల్లో ఎంతమంది సెలెక్ట్ అవుతారన్న దాన్ని బట్టే మనకి యొక్క కటాఫ్లు తగ్గేటువంటి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి లెవెల్ ఫైవ్లో అయితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుందాము ర్యాంక్ ఐక్యూ డేటా నుంచి వెరీ ఇంపార్టెంట్ చూడండి మనకి ఓబీసీ కేటగిరీలో మనకి టోటల్ ఇది రెండు వందల ఇరవై రెండు పోస్టులు అయితే మనకి ఓబీసీ కేటగిరీలో ఉండటం జరిగింది ఓకేనా ఇంతమంది సెలెక్ట్ అవటానికి ఒక గూడ్స్ గార్డ్కి ఇంతమంది సెలెక్ట్ అవడానికి ఛాన్స్ వస్తుంది ఇంకా మనకి యూఆర్ కేటగిరీలో కూడా ఓబీసీ క్యాండిడేట్లు సెలెక్ట్ అవడానికి ఛాన్స్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఓబీసీలు రెండు వందల ఇరవై రెండు నుండి నాలుగు వందల మంది దాకా మనకి లెవెల్ ఫైవ్లో క్వాలిఫై అవడానికి అయితే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు ర్యాంక్ యాక్ డేటా ప్రకారము ఓబీసీలో కొంతమంది ఎగ్జాంపుల్ తీసుకుందాము పవన్ అనేటువంటి వ్యక్తికి ఎనభై మార్కులు ఉండటం జరిగింది ఈ యొక్క ఎనభై మార్కులు ఎనభై మార్కులు ఉన్నటువంటి యొక్క ర్యాంకు అతనికి నాలుగు వందల అరవై ఐదు అయితే ఉందన్నమాట వాళ్ళ యొక్క కేటగిరీలో మూడు వేల ఆరు వందల ఇరవై మూడు మెంబర్స్ అయితే ర్యాంక్ యాక్లో ఉంటే ఈ యొక్క ఎనభై మార్కులు వచ్చినటువంటి ఓబీసీ వ్యక్తికి నాలుగు వందల అరవై ఐదు అయితే ఉండటం జరిగింది అలాగే నాయుడు అనేటువంటి వ్యక్తిని మీరు గమనించినట్లయితే అతనికి డెబ్బై తొమ్మిది పాయింట్ సిక్స్ సిక్స్ ఇతనికి ఇతనికి గమనించినట్లయితే మీకు ఒక జీరో పాయింట్ త్రీ త్రీ అనేటువంటిది డిఫరెన్స్ రావటం జరుగుతుంది ఈ నాయుడు అనేటువంటి వ్యక్తికి ఇంత గాను ఐదు వందల మూడు అనేటువంటిది ర్యాంక్ ఐక్యూలో డేటా రావటం ర్యాంక్ రావటం జరిగింది ఇంకా అలాగే తరుణ్ అనేటువంటి వ్యక్తికి సెవెంటీ నైన్ పాయింట్ త్రీ త్రీ మార్క్స్ వచ్చినందుకు గాను అతనికి ర్యాంక్ ఐక్ డేటాలో ఐదు వందల ముప్పై రెండు స్కోర్ అయితే రావటం జరిగింది ఇక్కడ డిఫరెన్స్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పవన్ అనేటువంటి వ్యక్తికి నాయుడు అనేటువంటి వ్యక్తికి మార్క్స్ అనేటువంటి డిఫరెన్స్ జీరో పాయింట్ త్రీ త్రీ అప్పుడు సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ అనేది డిఫరెన్స్ రావడం జరిగింది ర్యాంక్ యాక్యూ డేటా ప్రకారం ఓకేనా అలాగే సెవెంటీ నైన్లోనే ఒక పాయింట్ త్రీ త్రీ మార్క్స్ని కానీ డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ ట్వంటీ నైన్ మెంబర్స్ డిఫరెన్స్ రావడం జరిగింది ర్యాంక్ ట్వంటీ నైన్ అనేది ర్యాంక్ డిఫరెన్స్ ఉంది ర్యాంక్ అంటే అంత మెంబర్స్ అని మనం భావించినట్లయితే ఓకేనా ఇంత మెంబర్స్ ఇది ర్యాంక్ యాక్చువల్గా ఈ ర్యాంక్ అనేది మనం మెంబర్స్గా పరిగణించుకుందాం ఈ విధంగా డిఫరెన్స్ అనేది అయితే రావటం జరుగుతుంది ఇంకా మనం ఎస్సీలో చూసుకున్నట్లయితే మినిమం నూట ఇరవై ఆరు మంది నుంచి మ్యాక్సిమం రెండు వందల మంది రెండు వందల మంది గుడ్స్ ఘాట్కి రేపు సెలక్షన్ జరగటం జరిగింది ఇప్పుడు నాని అనేటువంటి పర్సన్కి అరవై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు మార్క్స్ వచ్చినాయి అనుకోండి అతని యొక్క ర్యాంక్ రెండు వందల ముప్పై తొమ్మిది ఉంది ర్యాంక్ డేటా ప్రకారము అయితే టోటల్ ఎస్సీలు ర్యాంక్ యాక్యూలో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎనిమిది వందల యాభై రెండు మంది రామ్ అనేటువంటి వ్యక్తి సెవెంటీ నైన్ పాయింట్ నైన్ 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 ఓకేనా ఇతని యొక్క ర్యాంకు వన్ ఫిఫ్టీ సిక్స్ వీళ్ళిద్దరికీ టూ పాయింట్ త్రీ మార్క్స్ అనేవి డిఫరెన్స్ అయితే ఉంది ఈ యొక్క డిఫరెన్స్ వల్ల వీళ్ళకి ఎయిటీ త్రీ ర్యాంక్స్ అనేది డిఫరెన్స్ వచ్చింది అంటే ఎయిటీ త్రీ ర్యాంక్ అంటే ఎయిటీ త్రీ మెంబర్స్ అనుకుందాం ఓకేనా ఎయిటీ త్రీ మెంబర్స్ డిఫరెన్స్ అయితే రావటం జరిగింది అలాగే మనం ఎస్టీలను కూడా గమనించుకుంటే మినిమం అరవై ఐదు మంది సెలెక్ట్ అవ్వాలి మాక్సిమం ఒక వంద మంది దాకా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇంకా అందులో ఎస్టీఎల్లో సచిన్ అనేటువంటి వ్యక్తికి డెబ్బై రెండు పాయింట్ ఇరవై ఆరు ర్యాంక్ మార్క్స్ వస్తే అతనికి ర్యాంకు అరవై ఐదు ఉంది మొత్తం ఆరు వందల మూడు మంది ఎస్టీలు ఉండగా అతని యొక్క ర్యాంకు అరవై ఐదు అలాగే శివ అనేటువంటి వ్యక్తికి అరవై ఒకటి పాయింట్ యాభై ఒక్క మార్క్ యాభై ఒక్క మార్కులు రా వచ్చినందుకు అతనికి రెండు వందల డెబ్బై మూడు స్కోర్ అయితే ర్యాంక్ అయితే రావడం జరిగింది వీళ్ళిద్దరికీ మార్క్స్ అనేవి టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ అయితే డిఫరెన్స్ ఉంది అందుకుగాను రెండు వందల మెంబర్స్ డిఫరెన్స్ వచ్చారు ఈ యొక్క టెన్ మార్క్స్లో రెండు వందల ర్యాంక్ అనేది డిఫరెన్స్ వచ్చింది ఇంకా మీరు ఈడబ్ల్యుఎస్ చూసుకున్నట్లయితే మనకి ఈడబ్ల్యుఎస్లో ఎయిటీ ఎయిట్ మెంబర్స్ అనే మినిమం సెలెక్ట్ అయిపోతారు ఇంకా మ్యాక్సిమం ఎంతమంది సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందంటే ఒక నూట యాభై మంది దాకా ఛాన్స్ ఛాన్స్ ఉంది సెలెక్ట్ అవడానికి అయితే ఈడబ్ల్యుఎస్లో మనం బాలాజీ అనేటువంటి వ్యక్తిని కనుక మరి తీసుకున్నట్లయితే అతనికి సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ మార్క్స్ అయితే వచ్చినాయి అతనికి వస్తే అతని యొక్క ర్యాంకు వన్ సిక్స్టీ వన్ థర్టీ సిక్స్ అనమాట ఓవరాల్గా ఈడబ్ల్యూఎస్ నైన్ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఓకేనా మీకు ఈ యొక్క డిఫరెన్స్లు అనేవి అర్థమైందనుకుంటున్నాను ఈ యొక్క స్కోరు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మనకి ఈ యొక్క డేటా ప్రకారము మనం కట్ ఆఫ్ అనేది నిర్ణయించడానికి ఛాన్సెస్ ఉంది ఇంకా మీరు గమనించినట్లయితే ర్యాంక్ అనేది అప్ అండ్ మరియు డౌన్ అవడానికి ఛాన్సెస్ కూడా ఉంది ఎందుకంటే చెప్తానేనండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ర్యాంకు అప్ మరియు డౌన్ ఎందుకు అయిద్దంటే అంటే మనకి లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ రెండు కాంబినేషన్లో కొంత మెంబర్స్ అయితే కామన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ వల్ల ఫైనల్ సెలక్షన్కి వచ్చేసరికి ర్యాంకు అప్ అయినా అవ్వచ్చు ర్యాంకు డౌన్ అయినా అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పవన్ అనేటువంటి వ్యక్తిని మనం కనుక కన్సిడర్ చేసుకుంటే ఈ యొక్క పవన్ అనేటువంటి వ్యక్తి లెవెల్ ఫైవ్ మరియు లెవెల్ సిక్స్ రెండు ఎగ్జామ్స్ రాసాడు అనుకుందాము ఇతని యొక్క మెడికల్ కూడా ఏ టూ మెడికల్ అనుకుందాం ఏ టూ మెడికల్ అనుకుంటే ఇప్పుడు ఓబీసీ ఎగ్జాంపుల్గా మనం ఓబీసీ క్యాండిడేట్ పవన్ని తీసుకుందాం ఈ యొక్క పవన్ అనేటువంటి వ్యక్తి ఎనభై మార్కులు వచ్చినాయి అతని యొక్క ర్యాంక్ నాలుగు వందల అరవై ఐదు ర్యాంక్ ఉంది అయితే అతడు భయపడతాడనమాట ఎందుకు అతను సెలక్షన్ అవుతాడా లేదా అని ఎందుకంటే ఇక్కడ మనకి గుడ్స్ గార్డులో మనకి గుడ్స్ గార్డు ఓబీసీ క్యాండిడేట్స్కి రెండు వందల ఇరవై రెండు మినిమమ్ మినిమం రెండు వందల ఇరవై రెండు అన్నమాట ఓకేనా టోటల్ పోస్టులు రెండు వందల ఇరవై రెండు కాబట్టి మినిమం రెండు వందల ఇరవై ఇరవై రెండు మంది సెలెక్ట్ అవ్వాలి అంటే ఇతని యొక్క ర్యాంకు రెండు వందల ఇరవై రెండు ఉంటే అతనికి ఓకే అనుకుంటాడు కాకపోతే ఇంకా కొంతమంది యూఆర్లో కూడా సెలెక్ట్ అవుతారు కాబట్టి ఒక రెండు వందల యాభై ఒక మూడు వందల లోపల ఉంటే అతనికి బాగుండిద్ది అనిపించిద్ది కానీ ఇక్కడ అతని యొక్క ర్యాంకు నాలుగు వందల అరవై ఐదు ఉంది కాబట్టి సెలెక్ట్ అవుతానా లేదా అనేటువంటి భయం అయితే ఉండిద్ది ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఎస్ఎం పోస్టులు ఉన్నాయి కదా ఓబీసీలకి లెవెల్ సిక్స్లో రెండు వందల ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి మీరు గమనించినట్లయితే మనకి ఓబీసీలకి రెండు వందల ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి ఓకేనా అది స్టేషన్ మాస్టర్ లెవెల్ సిక్స్లో ఇప్పుడు రెండు వందల ఇరవై ఇరవై ఆరు మంది కదా అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే రెండు వందల మెంబర్స్ కామన్గా ఉన్నారనుకుందాం ఓబీసీ క్యాండిడేట్లు ఓబీసీ క్యాండిడేట్స్ ఈ యొక్క ఐదు వందల మందిలో ఓబీసీ క్యాండిడేట్స్ ఒక రెండు వందల మంది లెవెల్ లెవల్ సిక్స్లోను లెవల్ ఫైవ్లోను కామన్గా ఉందనుకుందాం ఓకేనా ఈ యొక్క ఐదు వందల మందిలో ఓబీసీ క్యాండిడేట్ క్యా క్యాండిడేట్స్ లెవెల్ సిక్స్లో మరియు లెవెల్ ఫైవ్లో కామన్గా ఉన్నటువంటి ఓబీసీ వ్యక్తులు రెండు వందల మంది అనుకుంటే ఓకేనా రెండు వందల మంది అనుకుంటే లెవెల్ సిక్స్ మరియు లెవెల్ ఫైవ్లో కామన్గా ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క రెండు వందల మెంబర్స్ కూడా మరి లెవెల్ సిక్స్కి క్వాలిఫై అయ్యి వాళ్ళు లెవెల్ సిక్స్ స్టేషన్ మాస్టర్కి సెలెక్ట్ అయ్యారు అనుకుందాం అందులో ఈ యొక్క పవన్ అనేటువంటి వ్యక్తి లేడు ఓకేనా లేడు అనుకుందాం కానీ ఇతనికి సైకో ఎగ్జామ్ రాసాడు మెడికల్ ఎగ్జామ్ రాసాడు కానీ ఇతను లేడు అనుకుంటే అప్పుడేమవుతాడు అప్పుడు ఇతని యొక్క ర్యాంకు తర్వాత ఏమైందంటే నెక్స్ట్ దెన్ నౌ పవన్ ర్యాంక్ విల్ బి గ్రోన్ ఎందుకంటే ఎందు ఎందుకు పెరిగిద్ది అంటే ఇప్పుడు రెండు వందల మెంబర్స్ ఓబీసీ క్యాండిడేట్స్ వెళ్ళిపోయారు ఇతని మట్టికి వెళ్ళలేదు అప్పుడు లె లెవల్ ఫైవ్లో అతని యొక్క ర్యాంకు రెండు వందల అరవై రెండు అవి ఇద్దనమాట ఒక రెండు వందల టాపర్సన్ ఇతనికన్నా మొదలు ఉన్నటువంటి వారు ఒక రెండు వందల మంది వెళ్ళిపోయారు అనుకుంటే ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటే అప్పుడు రెండు వందలు మైనస్ చేయాలి కదా ఓబీసీ క్యాండిడేట్స్ రెండు వందల మంది వెళ్ళిపోయారంటే ఓబీసీ క్యాండిడేట్ యొక్క ర్యాంకు ఒక రెండు వందలు తగ్గించాలి కదా అప్పుడు ఇతని యొక్క ర్యాంకు రెండు వందల అరవై ఐదు అవుతుంది అన్నమాట రెండు వందల అరవై ఐదు అయింది అప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ ఓబీసీలకి రెండు వందల ఇరవై రెండు పోస్టులు గుడ్స్ ఘార్డ్కి అయితే ఉండటం జరిగింది గుడ్స్ ఘార్డ్కి ఓబీసీలకి రెండు వందల ఇరవై ఇరవై రెండు ఉంది ఇప్పుడు పవన్ ర్యాంక్ అనేది రెండు వందల అరవై ఐదు అవుతుంది రెండు వందల అరవై ఐదు అయింది రెండు వందల అరవై ఐదు పవన్ ర్యాంక్ అయితే కొంతమంది గుడ్స్ ఘాట్లో ఈఆర్కి సెలెక్ట్ అవుతారు అలాగే ఓబీసీలకి సెలెక్ట్ అవుతారు అప్పుడు మ్యాక్సిమం ఇతను ఫీర్ అవ్వడానికి ఛాన్సెస్ లేదు అతని యొక్క ర్యాంక్ ఏమైంది రెండు వందల అరవై ఐదు అయింది ఓకేనా అప్పుడు ఇతనికి భయపడేటువంటి అవకాశం ఉండదు అన్నమాట ఎందుకంటే ఇతడు ఇన్ని పోస్టులు మ్యాక్సిమం ఉన్నాయి ఇతనికి రెండు వందల ఇరవై రెండు ఓబీసీ కొంతమంది యూర్లో సెలెక్ట్ అయ్యారనుకుంటే ఒక ఒక నూట యాభై మంది సెలెక్ట్ అయ్యారనుకుంటే ఇదని యొక్క ర్యాంక్ ఇంకా తగ్గిపోయిద్ది కదా ఓకేనా అప్పుడు తగ్గిపోయేది కాబట్టి మ్యాక్సిమం ఇందులో సెలెక్ట్ అయిపోతాడు నేనేమంటానంటే మీరు గమనించండి లెవెల్ ఫైవ్ మరియు లెవెల్ సిక్స్లో లెవెల్ సిక్స్ అండ్ లెవెల్ ఫైవ్లో కనుక ఉంటే మీరు కనుక సెలక్షన్స్ జరుగుతుంటే మీ యొక్క ర్యాంకు నైన్ నైన్ హండ్రెడ్ అనుకోండి ఫైనల్గా అదేమైపోద్ది అంటే ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ సెవెన్ హండ్రెడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ వేసే ఛాన్సెస్ ఉంది మీ యొక్క ర్యాంకు నైన్ హండ్రెడ్ అనుకోండి ఫైనల్గా కొంతమంది అటు ఒక లెవ లెవెల్ సిక్స్లో కొంచెం వేరే పోస్టులకి టైపింగ్ పోస్టులకి సీనియర్ సిటీసీకి సెలెక్ట్ అయిపోరు అనుకోండి మీకు గుడ్స్ గట్కి వచ్చేసరికి మీ యొక్క ర్యాంకు ఆరు వందలు లేదా ఏడు వందలకి తగ్గిపోయిద్ది ఎందుకంటే కొంతమంది వేరే దాంట్లో సెలెక్ట్ అయిపోతారు కదా మీ యొక్క కేటగిరీ వాళ్ళు ఒకటేనా మీరు ఇది గమనించండి మీకు స్కోరు ఎంత తక్కువ వచ్చినా కానీ మీరు బాధపడొద్దు అందుకని నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది నేను అనుకున్నటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇంకా తగ్గినా తగ్గొచ్చు పెరిగిన ఒక మార్క్ పెరిగినా పెరగవచ్చు చెప్పలేము ఓకేనా యూఆర్కి ఎయిటీ నుంచి సెవెంటీ నైన్ ఉంటే ఎవరికైతే ఎయిటీ నుంచి సెవెంటీ నైన్ ఉంటారో వాళ్ళు యూఆర్లో క్వాలిఫై అయిపోతారు ఓకేనా ఇంకా ఓబీసీలు ఇంకా ఓబీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెవెంటీ సెవెన్ నుంచి సెవెంటీ ఎయిట్ ఎవరికైతే ఉందో మార్క్స్ ఉన్నాయో వాళ్ళు మ్యాక్సిమం క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉంది మీ యొక్క కేటగిరీలో ఇంతకన్నా ఎక్కువ మంది ఎక్కువ వచ్చిన వాళ్ళు యూఆర్లో సెలెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉండేది ఇంకా సెవెంటీ సెవెన్ నుంచి సెవెంటీ ఫైవ్ వస్తే వాళ్ళు ఈడబల్యూసీ వాళ్ళు క్వాలిఫై అయిపోతారు ఇంకా ఎస్సీ ఎస్టీలకి నేను సుమారుగా ఒక సిక్స్టీ సిక్స్ నుంచి సిక్స్టీ ఎయిట్ దాకా పెట్టుకున్నాను గుడ్స్ గార్డ్కి ఇంకా ఎస్టీలకి అయితే సిక్స్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ సెవెన్ వరకు పెట్టాను ఇంకా తగ్గినా తగ్గొచ్చు ఓకేనా ఇబ్బంది లేదు ఓకేనా ఈ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం సేఫ్లో ఉన్నట్టు ఇది ఫ్రెండ్స్ నేను అనుకున్నటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇంకా తర్వాత మనము డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మాట్లాడుకోవాలి అలాగే మెడికల్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకోవాలి ఇంకా తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి మాట్లాడుకోవాలి ఇంకా అలాగే పోస్ట్ అలాట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి వీటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము అంతవరకు సెలవు ఫ్రెండ్స్ మరి నా యొక్క అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరి మన నాయటెక్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్